అబ్బా తాత చూసినావా తిరుపతికి వచ్చినట్టే ఉంది. అగోగో పెద్ద పెద్ద కార్లు, అగోగో చూడు ఎంత మంది పబ్లిక్ ఉన్నారు. తాత చూడు అగో టెంటులు కూడా వేసారు. అబ్బా తాత దేవుడి దగ్గరకు వచ్చేసినాం గానీ నాకు ముందు వల్ల లడ్డు కావాలి తాత. అవు తిరుపతి లడ్డు ఇక్కడ కూడా అమ్ముతున్నావు. ఏంది ఈ పిల్ల ఏకన్నా వీడి తీసుకొచ్చి ముందు లడ్డు కనిపెట్టింది ఈ పిల్ల. నా కోసం ఉన్న 1000 రూపాయల కట్టలు ఈ పిల్ల లడ్డు ఏం లడ్డు ఏం లడ్డు ఏంది ఏం కథ ఎంత బిజా లడ్డు ఇప్పుడు మరి నేను కట్టుకొచ్చి నానా మన రూపాయలు కట్టాలి నాకు ఆడు 50 పైసలు ఈ పిల్ల పాడబడి ఒకటే పేలిపిస్తుంది లడ్డు అని మీరు ఏదో బాటలు పెట్టిన లడ్లు. మరి డబ్బులు ఇవ్వకపోతే మేము లడ్డు ఇస్తే మమ్మల్ని కోపడతారు కదా. తాత నాకు కావాలి నువ్వు అవన్నీ మాట్లాడుకోని ఇస్తారా పిల్లలు పుణ్యానికి ఇస్తారా మనకు లడ్డు తీసుకో తాత. ఏందమ్మా నెయ్యితో ప్యూర్ గీతో చేస్తారు అవును ఏదో చేస్తారు మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మన బయట స్వీట్ కన్నా చాలా తక్కువ పడుతుంది. 5 లడ్డు 250 కదా బయట అయితే 250 మనకు రాదు ఇది డ్రై ఫ్రూట్స్ అంటే నెయ్యి ఉన్నాయి అంటే అబ్బా ఏ కలిపిల్ల కావచ్చు లేదు ఏదో పని మీద వస్తాయి ఈ పిల్ల సలకుండా నాన్న లడ్డూలు అంటది అదంటది ఇదంటది అదేపా ఏమి నాన్న దర్శనం చేసుకున్నాక కోనిస్తాపా అదే నీ ఇంత పిరిగేలా కొనిస్తావా కోనిస్తాపా. ఓ బిజ గంగా దేవుని కడకత వచ్చిన బిజ లోపలికి పోదాం కానీ ముందుగాల నీ పిల్ల పాడబడ బొట్టేదే ఆ బొట్టు పెట్టుకో దేవుని కాడికి వచ్చినావు నువ్వు అనుకునే కోరికలు అవుతాయి మా మనవరాలకు మధ్య పెట్టు దీవనాథి పెట్టదేమురా మా మనవరాలకు ఏమని పెట్టారు దీవనాథి ఆ పిల్లకు నీకేం కాదు నీకేం కాదు నా ఫోటో శ్వేతగానంలో చేపిస్తున్నాడు సరే సరే సరే. అమ్మాయ్యా ఇక ఆటో ఇటో మా మనవరాలు పట్నం హైదరాబాదు నడిపోటున ఎన్టీఆర్ స్టేడియం కానీ పట్టుకోవచ్చు బిడ్డలారా మరి ఏడుకొండల ఎక్కడ వచ్చి ఇక్కడ అండబెట్టిండు ఇక నాకైతే మీరు ఏమని అనుకోని బిడ్డలారా ఆ దేవుని దర్శనం చేసుకుంటే బాబా కడుపు నిన్నంత పనంది బిడ్డలారా ఇక్కడ భక్తులు చూస్తున్నారా భక్తులు చూస్తున్నారా భక్తులు ఇక ఈ భక్తులు సలహకుండా ఈ దైవ దర్శనానికి వచ్చిన భక్తులు 10,000 మంది కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఆ వసతి సౌకర్యాలు కల్పించిన బిడ్డలారా వచ్చిన భక్తులకు నీళ్ళ సౌకర్యం కూడా కల్పించారు. ఇక నాదని ముసలాళ్ళకు అయితే కట్టిన శతగానకు కాండక లేని వాళ్ళకు ఇక మరి దేవుడి దర్శనం కావాలంటే మరి అయితేదో కాదు ఆ పడిపోయే ముసలాళ్ళకు కూడా ఆ బ్యాటరీ కార్లు పెట్టి కార్లు తీసుకొచ్చి దగ్గర తీసుకొచ్చి దర్శనం చేయించారు పిల్లలారా చూస్తున్నారా మీరు భక్తుల మరి ఇప్పుడు ఈ భక్తులు ఏమంటారు ఏంది ఏ కథ మా పిల్ల ఎట్లా అనిపిస్తుందమ్మా
మరి తిరుపతి ఉన్నట్టు ఉన్నదా అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయా చూస్తుంటాం ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు పక్కనేనా ఎట్లా ఉంది మరి తిరుపతిలో ఉన్నట్టు ఉందా ఎక్కడ ఉంది సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ ఎట్లా అనిపిస్తుంది తిరుపతి పోయిరా పోయిరా మీరు ఉప్పల్ నుంచి వచ్చిన ఉప్పల్ నుంచి వచ్చిరా బాగుంది బాగుందా తిరుపతి పోయిరా తిరుపతి పోయిరా మరి ఆడున్న తీడు ఉన్నదా ఆడికేడికి తేడా ఉంది ఉందా మీ పేరు వనస్థలిపురం నుంచి వచ్చావు వనస్థలిపురం నుంచి వచ్చారా ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది తిరుపతి ఇక్కడ ఉన్నట్టు సౌకర్యాలు చాలా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చిర్రు హైదరాబాద్ ఎట్లా ఉంది ఇక్కడ చాలా బాగుంది కళలో చూడలేదు తరం కాదు మనం ఆయన వైభవం మరి మీకు వర్ణించే తరం కాదు సౌకర్యాలు అన్ని మంచిగా ఉన్నాయి చాలా బాగుంది మరి అట్లనే మరి స్వామివారి ఇక్కడికి వచ్చిండు కదా హైదరాబాద్ కి మరి ఈడ కూడా సేవ చేసుకొని మస్తు మంది జనాలు వచ్చారు అమ్మ మీరు ఏడికే వచ్చారు మేము హైదరాబాద్ అమీర్పేట నుంచి వచ్చాం అవునా ఏ మీరమ్మ హైదరాబాద్ వారిస్ కూడా అవునా మరి ఇక్కడ స్వామివారికి సేవ చేసుకుంటారు కదా ఎట్లా ఉంది ఆనందంగా ఉంది 4 o'clock వస్తున్నాం మేము 4 ఇంట్లో బయలుదేరుతున్నాం ఇక్కడ 5:30 ఉంటున్నాం అప్పటి నుంచి చేస్తున్నాం ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది తిరుపతి కేంద్రంలోనే ఇక్కడ బాగున్నది ఉచితంగా చేస్తున్నాం భగవంతుడే ఇక్కడికి వచ్చాడు అబ్బో నీ ఆకలి సదగుండ గారి ఇప్పుడే ఇప్పటిదాకా నేను దేవుడు 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 అన్నాడు ఏం కానీ అన్నాడు ఇక దర్శనం కాగానే ఆకలి అవుతున్నది బాబు పిల్లలారా మా మామరాలు జర జర ఇక్కడ ఊడా పెట్టి పిల్ల పొద్దుగల సాయ కూడా తాగలేదు ఇంకొకటి ఇయరా ఇంకొకటి ఇయర తీసుకొచ్చేదాన్ని తాత మన తిరుపతికి వెళ్ళిపోయేది ఏడుకుండా లేకన్నా ఎన్టీఆర్ స్టేడియం కూర్చుండు అన్నవేట్ల తన ఆశ మంచి వచ్చిన బిడ్డ మరి ఇప్పుడు నువ్వు లడ్డు అనవేట్ బిడ్డ నువ్వు లడ్డు మాట మాట్లాడుతుంది ఇస్తారు పెద్ద ఆయనకి పాప అయ్యో రామా కాదు కుదిరే